2007లో వాకపల్లి గ్రామంలో ఆదివాసీ మహిళలపై జరిగిన లైంగిక దాడిలో పాల్పడిన దోషులకు ఎవరికీ శిక్ష పడకపోవడం చాలా బాధకరమని మహిళా సంఘ చైర్మన్ మాట్లాడుతూ, చాలా కాలం అయిపోయింది, సంవత్సరాలే అయిపోయాయి, అయినా కూడా అది ఒక మానవ గాయంగా ఉంది. కానీ కోర్టు కొంత రిలీఫ్ ఇవ్వడం వలన బాధిత మహిళ కూడా ఆ మేరకు కొంత స్వాంతం చేకూరింది వాళ్ళకి. అయితే ముద్దాయిలు ఎవరూ జైలుకు వెళ్ళకపోవడం అనేది ఇక్కడ అందరూ ఆలోచించవలసిన విషయం. కానీ జైలుకు పంపించడానికి కావలసినటువంటి సాక్ష్యాధారాలని ప్రొడ్యూస్ చేయడంలో కానీ, దర్యాప్తు అధికారులు నేరం జరిగిన దాన్ని నిరూపించడానికి కావాల్సిన విధంగా విచారణ సాగించి ప్రాథమిక విచారణ దగ్గర నుంచి కోర్టులో ఛార్జ్షీట్ పెట్టే వరకు జరగాల్సినటువంటి ఆ ప్రోటోకాల్ నిబంధనలు ఏవి కూడా సరిగ్గా పాటించకపోవడం వలన కేసులో శిక్ష పడడానికి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు లేవని కేసుని కోర్టు కొట్టేసింది. అంతేగాని నేరం జరగలేదు కాబట్టి కొట్టేస్తున్నామని కోర్టు చెప్పలేదు. ఈ దర్యాప్తు సక్రమంగా జరగకపోవడానికి బాధ్యులుగా ఆనాటి ఆఫీసర్స్గా ఉన్న ఆనందరావు శివానంద రెడ్డిని ఇద్దరి మీద చర్యలు తీసుకోమని కోర్టు రికమెండ్ చేసింది. అందులో ఆనందరావు గారు చచ్చిపోయారు కాబట్టి ఆయన ఎవరూ ఏమి చేయలేరు. శివానంద రెడ్డి గారిని మాత్రం ఏమైనా చేయొచ్చు అని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయి. ఆనాడు ఈ సంఘటన జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉంది, టీడీపీ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉంది. టీడీపీ ఆనాడు ఈ సంఘటనను ఖండించింది, వాళ్ళ లీడర్స్ ఈ గ్రామానికి వచ్చారు. కానీ ఇవాళ టీడీపీ పార్టీయే శివానంద రెడ్డిని గతంలోనే అతనికి ఎంపీ టికెట్ ఇచ్చింది, అతను ఓడిపోయాడు, ఇప్పుడు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇది నైతికంగా టీడీపీకి సరైనటువంటిది కాదు, ఈ విషయం మీద ఆలోచించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే అతని మీద చర్య తీసుకోకుండా ఎందుకు చూస్తూ ఊరుకుంది అనేది వైసీపీ మహిళలకు కోర్టు ఇచ్చినప్పుడు ఆ చిన్న రిలీఫ్ని కూడా ప్రభుత్వాలు పక్కన పెట్టడం సరికాదు, వెంటనే అతని మీద చర్య తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మాత్రం మేము ఆత్మీయ సంబంధంగా ఈ గ్రామానికి రావడం జరిగింది.